Bejavada Durgamma Sannidhilo, Dasara Mahotsavala Nirvahanaku, Sannahalu Modalayayi. Sadharana Rojullo Matrika Isari, Dasara Utsavalu Jarige Paristhitulu Kanipinchaledu. Karuna Karananga, Ankshala Naduma, Dasara Utsavalanu Jarapalani, Prabhutvam Bhavistondi. Coronavirus Udruti Rojurojuku Peragadamto, Isari Bejavada Durgamma Dasara Utsavalu, Ankshala Madhya Jaraganunnayi. Induku Sambandhinchi Ippatike, Atu Prabhutvam, Itu Devasthanam Adhikarulu, Dasara 9 Rojulu Ye Vidhanga Nirvahinchalane Danipai Pranalikalu Siddham Chestunnaru. గతంలో మాదిరిగా మాత్రం దసరా ఉత్సవాలు జరగబోవని ఇప్పటికే అధికారులు స్పష్టం చేశారు. భక్తులను చాలా వరకు నియంత్రించాలని నిర్ణయించిన అధికారులు అందుకు తగ్గ ఏర్పాట్లను చేస్తున్నారు. అక్టోబర్ 17 నుంచి 25 వరకు దసరా ఉత్సవాలు జరుగుతాయి. రోజుకు 10,000 మంది భక్తులను మాత్రమే అనుమతించాలని దేవస్థానం నిర్ణయించింది. సాధారణ రోజుల్లో దసరా ఉత్సవాలు జరిగితే రోజుకు 30 నుంచి 60,000 మంది భక్తులు దుర్గమ్మను దర్శనం చేసుకుంటారు. ఇక అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున లక్ష మంది వరకు అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉండే అవకాశాలు కనిపించడం లేదు. రోజుకు కేవలం 10,000 మందిని మాత్రమే అనుమతించాలని ఉన్నతాధికారుల కమిటీ నిర్ణయించింది. ఉచిత దర్శనంతో పాటు 100-300 రూపాయల టికెట్లను ఆన్లైన్ ద్వారా అందించాలని నిర్ణయించారు. గత ఏడాది దసరా ఉత్సవాల కంటే ఈ ఏడాది దసరా ఉత్సవాల ఖర్చు కూడా చాలా వరకు తగ్గిపోనుంది. ఇందుకు కరోనాయే కారణం. ఆలయానికి వచ్చే భక్తులకు సంబంధించి శానిటైజర్లు, చేతులు శుభ్రం చేసుకోవడానికి వాష్ బేసిన్లు, మాస్కులు తప్పనిసరిగా వాడాల్సిన విషయాన్ని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దేవస్థానంలో విధులు నిర్వహించే ఆలయ అర్చకులకు, ఇతర సిబ్బందికి కరోనా టెస్టులు చేయాలని నిర్ణయించారు. అలాగే అమ్మవారి దర్శనాన్ని దసరా రోజుల్లో ఉదయం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు.